हाय फ्रेंड्स, विद्य उद्योग समाचारम यूट्यूब चैनल को स्वागतम। गिरिजन युवती युवकुलकु शुभवार्ता। तेलंगाना राष्ट्र प्रभुत्वं भर्ती चेयनुन्न विविध उद्योगाल्लो भागंगा निरुद्योग गिरिजन युवतकु उचित शिक्षण अंदिंचडानिकि राष्ट्रंलोनि संबंधित ITDAల నుండి पत्रिका प्रकटन విడుదల। पत्रिका प्रकटन पूर्ति వివరాలు, దరఖాస్తు విధానం, సెంటర్ల వారీగా సీట్ల సంఖ్య, స్క్రీనింగ్ టెస్ట్ కంటెంట్, ప్రశ్నల సరళి మొదలగు పూర్తి వివరాలు వీడియోలో। వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తాజా విద్య ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। వీడియోలోని వివరాలు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి। తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తు ఐఏఎస్ గారు గిరిజన సంక్షేమ ఉద్యోగార్థుల కోసం పోలీస్ గ్రూప్ 1 గ్రూప్ 4 పోటీ పరీక్షలకు ఉచిత ప్రీ ఎగ్జామినేషన్ శిక్షణల కోసం దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది। ముఖ్యమైన తేదీలు, ఈ ఉచిత శిక్షణలకు ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 4 2022 నుండి ప్రారంభమైనవి। ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 11 2022 సాయంత్రం 5 గంటల వరకు। ఈ శిక్షణలకు ఎంపికలు స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తున్నారు। స్క్రీనింగ్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 18 2022 నుండి అందుబాటులోకి వస్తాయి। స్క్రీనింగ్ పరీక్ష ఏప్రిల్ 24 2022 న నిర్వహిస్తారు। అలాగే ఫలితాలను ఏప్రిల్ 28 న ప్రకటించి ధ్రువపత్రాల వెరిఫికేషన్ ఏప్రిల్ 30 2022 న నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు శిక్షణలను మే 1 నుండి ప్రారంభిస్తున్నారు। అర్హత ప్రమాణాలు చూసినట్లయితే అభ్యర్థులు తప్పనిసరిగా ST వర్గానికి చెంది తెలంగాణ రాష్ట్ర స్థానికులై ఉండాలి। అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాల గిరిజన యువత ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు। గ్రూప్ 4 శిక్షణలు తీసుకోవడానికి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు। దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 47 సంవత్సరాలకు మించకుండా ఉండాలి। అలాగే కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షలకు మించకూడదు। స్క్రీనింగ్ పరీక్ష విధానం మరియు ప్రశ్నల సరళి చూసినట్లయితే సంబంధిత జిల్లా కలెక్టర్ ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు। అరిథమెటిక్ మరియు టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ మొదలగు విషయాల నుండి ప్రశ్నలు అడుగుతారు। స్క్రీనింగ్ పరీక్ష మెరిట్ ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు। మహిళలకు 50% ప్రాధాన్యతనిస్తారు। అలాగే దివ్యాంగులకు కూడా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి స్టడీ సర్కిల్ తెలంగాణ అని టైప్ చేయండి। చూడండి, కనిపిస్తున్న మొదటి లింక్ పై క్లిక్ చేయండి। అధికారిక వెబ్‌సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి। అధికారిక తెలంగాణ స్టడీ సర్కిల్ వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। క్రింద కనిపిస్తున్న లింక్స్లలో నుండి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లింక్ పై క్లిక్ చేయండి। చూడండి, నోటిఫికేషన్ పేజ్ ఓపెన్ అయినది। దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 4 నుండి ప్రారంభమైనది। దరఖాస్తులు సమర్పించడానికి ఇక్కడ కనిపిస్తున్న నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ చదవండి। చూడండి, ఆన్లైన్ దరఖాస్తులు ఈ రోజు నుండి ప్రారంభమైనాయి। ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అప్లై ఆన్లైన్ లింక్ పై క్లిక్ చేయండి। చూడండి, ఉచిత శిక్షణ 2022 రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయినది। రిజిస్ట్రేషన్ లో భాగంగా మీ వ్యక్తిగత వివరాలు, రెసిడెన్షియల్ అడ్రస్, అకడమిక్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ మరియు SSC మేమో, ఇంటర్మీడియట్ మేమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్, TC, గ్రూప్ 4 ఉద్యోగ శిక్షణల కోసం గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మొదలగునవి అప్లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి। సంబంధిత రిజిస్ట్రేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోండి। ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్। లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి। వీడియోలోని వివరాలు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।